అగ్నిపుత్రుడు సినిమా తర్వాత నేను ఇంకా ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోతానని నీకు నమ్మకం కలిగిందా? అప్పుడు నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేదు. లేదు, అందరూ ఫోర్స్ చేశారని చేశానండి ఆ మూవీ కూడా. అందులోను అంటే అన్నపూర్ణ స్టూడియో బ్యాండ్ నాగేశ్వర గారు కూతురు, రాఘవేంద్రరావు గారు డైరెక్టర్. అంటే ఒక ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉంది మూవీలో, కానీ అప్పుడు కూడా ఫోర్స్ఫుల్ గానే చేశాను. తర్వాత కొన్ని ఒరియా సినిమాలు మలయాళం కన్నడ అని హీరోయిన్ గా చేశాను. అప్పుడు కూడా ఇంకా చేశాను వచ్చే ఆఫర్స్ అని. నీకు చదువుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది అన్నమాట, చదువుకుందామనే ఉండేది నాకైతే. ఏదో అలా వచ్చిన ఆఫర్స్ చేసుకుంటూ ఉన్నా కానీ 96 నుంచి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. అప్పుడు ఫిక్స్ అయిపోయాను, ఇదే నా ప్రొఫెషన్, ఇదే నాకు గాడ్ గిఫ్ట్ ఇంకా, నేను దీన్ని నిర్లక్ష్యం చేశాను ఇప్పుడు దాకా. సో అని అప్పుడు డిసైడ్ అయ్యి 96 నుంచి రెగ్యులర్ గా చేస్తున్నా మూవీస్. అంతకుముందు ఇంట్రెస్ట్ లేదు. 96 లో హైదరాబాద్ వచ్చాను. సో దానికి ముందు దాదాపు 100 సినిమాలు యాక్టర్స్ కదా? 100 ఉండొచ్చు అండి, ఉంటాయి. ఎందుకంటే 87 నుంచి కదా. సో ఆ టైంలో పెద్ద హీరోలతో ఎవరితో యాక్ట్ చేసావు రజిత? అప్పట్లో మన కృష్ణ గారితో, ఒక పెద్ద ఎన్టీఆర్ గారితో తప్ప అందరితో చేశాను. నాకేంటంటే అగ్నే నాగేశ్వర గారితో చేశాను, వాళ్ళ అబ్బాయి నాగార్జున గారితో చేశాను, వాళ్ళ అబ్బాయి అఖిల్ నాగ చైతన్యతో చేశాను. ఓకే, సో 3 జనరేషన్ తో చేశాను. అఖిల్ తో యాక్ట్ చేసావు? అఖిల్ ఇంకా చేయలేదు అన్న. అఖిల్ వాళ్ళ అబ్బాయి తో యాక్ట్ చేద్దు కానీ అక్క డెఫినెట్ గా చేయాల్సింది. ఓకే, అప్పట్లో నీకు ఇష్టమైన హీరో ఎవరు? కమలహాసన్ గారు అంటే బాగా ఇష్టం అండి. ఓకే, కానీ ఆయనతో యాక్ట్ చేయలేదు. ఆయనకి అదృష్టం లేదు, నీతో యాక్ట్ చేయడం కరెక్ట్. ఓకే, అండ్ ఇప్పుడున్న హీరోస్ లో ఎవరు ఇష్టం? ఇప్పుడు అందరు ఇష్టమేనండి, అంటే అందరితో వర్క్ చేస్తాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. సెట్ లో కూడా వాళ్ళు చాలా, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటే రాగా అని చక్కగా పలకరిస్తారు. అంటే అల్లు అర్జున్ గారు కాదు, ఎవరితో చేసినా కూడా హీరోలు అందరూ ఇప్పుడు అందరూ లవ్లీ హీరోస్. సో అందరూ ఇష్టమే. అలా చెప్పేతో పరిగిపోద్ది, అలానే కాదు నిజంగానే అందరూ ఇప్పుడు హీరోస్ అందరూ చాలా ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. బిస్కెట్ ఫ్యాక్టరీ అని ఉందా? ఎవరికండి? మీ ఫాదర్ కి? లేదండి.